మరింత హీట్ ఎక్కబోతున్నాయి అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రోజు మంచి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న నేతలందరూ కూడా ఈరోజు నామినేషన్లకు క్యూ కడుతున్న పరిస్థితి. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి అంటే మాజీ కింద చెప్పుకుంటూ ఉంటాం మాజీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అలాగే ఇటు టీ కాంగ్రెస్ చీఫ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఈరోజు నామినేషన్లు వేయబోతున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్లకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్. భారీ ర్యాలీతో వెళ్ళబోతున్నారు నేతలు. బండి సంజయ్ నామినేషన్కు హాజరు కాబోతున్నారు ప్రకాష్ జావడేకర్, అలాగే రాజాసింగ్. తమ ప్రాంతంలో తామేంటో సత్తా చూపించా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నేతలు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో బండి పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది మనకి. భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు బండి సంజయ్. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, బండి సంజయ్కి సంబంధించి ఎన్ని గంటలకు ఆయన నామినేషన్ వేయబోతున్నారు? రేవంత్ రెడ్డికి సంబంధించి ఎన్ని గంటల నామినేషన్ అయిపోతున్నారు? సచిన్, నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు స్వయాన ఆయనే కోడంగల్ నియోజకవర్గానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సెట్ నామినేషన్ను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినటువంటి పరిస్థితి. తాజాగా మరొక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు స్వయాన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులంతా కూడా ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గానికి భారీగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని తన నివాసానికి రానున్నారు. అక్కడి నుంచి ఏవైతే నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భారీ ర్యాలీగా దాదాపుగా 50,000 నుంచి 80,000 మంది ప్రజలు హాజరయ్యేలా ఇప్పటికే వారంతా కూడా ప్రణాళికను సిద్ధం చేశారు. రేపు రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గానికి రానున్నారు. కోడంగల్ నియోజకవర్గంలో తమ నామినేషన్ను వేయనున్నారనేటటువంటి సమాచారాన్ని ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ అందరికీ కూడా తెలియజేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు కోడంగల్ నియోజకవర్గానికి రానున్నారు. కోడంగల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వరకు వచ్చేసి అక్కడ తమ నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసేటటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కొడంగల్కు రానున్నారు. కొడంగల్కు వచ్చిన తర్వాత తన అభిమానులందరితో కలిసి పెద్ద ర్యాలీగా వెళ్ళి నామినేషన్ అయితే దాఖలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, రేవంత్ రెడ్డి అడ్డా అనేటటువంటి సమాచారాన్ని అడ్డా అనేటటువంటి ఈ వ్యాఖ్యలంతా కూడా గతంలో హల్చల్గా మారినటువంటి పరిస్థితి. 2018 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలిచి తీరుతారు అనేటటువంటి ఆశను పెట్టుకున్న నేపథ్యంలో స్వల్ప మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొడంగల్ నియోజకవర్గం అంటేనే రేవంత్ రెడ్డికి అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పీసీసీ చీఫ్గా ఉన్న నేపథ్యంలో విజయం సాధించాలి, ఈ నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే తీసేటటువంటి భారీ ర్యాలీతో కోడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సత్తా ఏంటో చూపించాలనే నేపథ్యం. ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు వస్తున్నారు? ఎవరెవరు రేవంత్ రెడ్డి నామినేషన్కి సంబంధించి ఆ ర్యాలీలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన నామినేషన్ పత్రాలను మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పించాడు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు గురునాథ్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నాయకులంతా కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు రేవంత్ రెడ్డితో కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఇప్పటికే తమ వ్యూహాల్ని రచిస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు వేసేటటువంటి నామినేషన్లో వచ్చేటటువంటి ర్యాలీలో వచ్చేటటువంటి పబ్లిక్తో ఆ క్రౌడ్తోనే ఆల్మోస్ట్ విజయం కన్ఫామ్ అయింది అనేటటువంటి ఒక సింబల్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున దాదాపుగా 100,000 మంది వరకు ర్యాలీలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రోజైతే
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నామినేషన్ తో కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది సచిన్ రైట్ రైట్ మణికంట మీరు లైన్ లో ఉండండి ఒకసారి కరీంనగర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం బండి సంజయ్ కి సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇన్ ఫ్యాక్ట్ బండి సంజయ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరీంనగర్ నుంచి చంద్రశేఖర్